సరే ఇప్పుడు వరకు మీకు అర్థమైంది కదా చిల్డ్రన్ ఫస్ట్ పాయింట్ ఏంటి వేర్ వేర్ వ్యక్తులకు వేర్ వేర్ లక్ష్యాలు ఉంటాయి రెండోది మనం ఏం నేర్చుకున్నాం ఒకరికి అభివృద్ధి అయ్యింది మరొకరికి అభివృద్ధి కాదు ఇందులో మనము ఒక కేస్ స్టడీ కూడా చూసాం ఏంటి తమిళనాడు తిరునెల్వేలి జిల్లాలో ఉన్నటువంటి కుడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు అక్కడ నివసిస్తున్న తీర ప్రాంత మత్స్యకారుల యొక్క జీవితం ఎలా కాంట్రవర్సీ అంటే వాళ్ళకి అభివృద్ధి ఏంటి వీళ్ళకి అభివృద్ధి కాదు అని అయితే ఇందులో రెండో అంశం ఏంటి ఆదాయం ఇప్పుడు ఈ టాపిక్ లోకి వెళ్దాం అయితే మనం చూసిన ఈ మనుషుల వ్యక్తులందరిలో ఉన్నటువంటి కోరికలలో ముఖ్యమైన రోల్ పోషించేది ఏంటి పాత్ర పోషించేది ఆదాయం అదొక మంచి ఉద్యోగం రావాలన్నా మంచి ఆదాయం మంచి కూలీ లేదా మంచి గిట్టుబాటు ధర అంటే దాని వెనక ఏం కనిపిస్తుంది ఆదాయం అయితే మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆదాయం ఒక్కటే మన జీవితంలో సర్వస్వం కాదు డబ్బు ఒక్కటే మనకి అన్ని ఏంటి సంపాదించి పెట్టదు అది ఒక భౌతిక అంశం మాత్రమే ఒక కోణంలో ఆదాయం అవసరం కానీ అది కాకుండా ఆదాయం కాకుండా ఇంకా చాలా విషయాలు అవసరం మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్షిప్ అనుకుందాం మీకు ఫ్రెండ్షిప్ గురించి బాగా తెలుసు కదా దాన్ని ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు లేకపోతే ఎన్ని వేలు పోసుకుంటారు ఫ్రెండ్షిప్ చేయడానికి ఏమైనా డబ్బు ఇస్తారా ఇవ్వరు కదా అంటే ఇలాంటి విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కావాలంటే ఆరోగ్యం ఇప్పుడు ఎన్ని లక్షలు పోస్తే మనకు ఆరోగ్యం వస్తుంది అది స్వచ్ఛందంగా మనకు దేవుడు ఇచ్చినటువంటిదే కానీ మన డబ్బుతోటి మనం ఆరోగ్యాన్ని పెంచుకోలేము తగ్గించుకో అలాగే స్నేహాలు కూడా పెంచుకోలేము తగ్గించుకోలేము కనుక ఆదాయంతో పాటు ఏంటి మనిషి కొన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు అవేంటో తెలుసుకుందాం ఏంటంటే స్వేచ్ఛ ఏమేం కోరుకుంటాడు ఆదాయంతో పాటు స్వేచ్ఛని సమానత్వాన్ని ఇంకేం కోరుకుంటాడు స్వేచ్ఛ సమానత్వం భద్రత గౌరవం భద్రత ఓకేనా ఓకే చిల్డ్రన్ భద్రత ఇంకేం కోరుకుంటాడు గౌరవం అంటే ఈ నాలుగు కూడా మనిషి కోరుకుంటాడు ఆదాయంతో పాటు స్వేచ్ఛ సమానత్వం భద్రత గౌరవం ఒక ఆదాయమే జీవితం కాదు అది ఒక అంశం మాత్రమే ఆదాయంతో కొనలేనివి చాలా ఉంటాయి అవి వాటిలో స్వేచ్ఛ సమానత్వం సమాజంలో భద్రతగా మెలగాలని అలాగే అందరి చేత గౌరవించబడాలని స్వేచ్ఛగా బతకాలని కోరుకుంటూ ఉంటాడు అభివృద్ధిలో మనుషుల విషయంలో చూస్తే మానవుల విషయంలో ఇన్ని యాంగిల్స్ ఉంటాయి ఏంటి వేర్వేరు లక్ష్యాలు ఒకరికి అభివృద్ధి అని ఇంకొకరికి కాదు ఆదాయం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటాం మరి దేశాలను అభివృద్ధి పదంలోకి నడిపించాలంటే దేశాలకు కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయి కదా ఇది అవ్వాలి అది సాధించాలి ఇప్పుడు అమెరికా అభివృద్ధి చెందిన దేశం అంటాం భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అంటాం కారణం ఏంటి ఆ దేశానికి ఉన్నటువంటి ఆదాయం మీకు అర్థమైందని చెప్తాను తరగతి గదిలో ఇప్పుడు మీరు అందరూ ఉంటారు ఒకరు పొడుగు ఒకరు పొట్టి ఉంటారు ఒకరు లావు ఒకరు సన్నగా ఉంటారు ఒకరు ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడు కొంతమంది అనారోగ్యంగా ఉంటారు ఈ లక్షణాలను బట్టి మనము కేటగరైజ్ చేస్తాం అలాగే మీకు చెప్పాలంటే బాగా చదివే పిల్లల్ని క్విజ్ పోటీకి వాటికి పంపిస్తాం ఆటల్లో బాగా ఉండే పిల్లల్ని అథ్లెటిక్స్ కి గేమ్స్ కి పంపిస్తాం ఎందుకంటే వాళ్ళకు కనిపించే ఆ లక్షణాలను బట్టి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళని కేటగరైజ్ చేస్తాం అలాగే ఇప్పుడు నేను మీకు ఒక మాట అన్నాను అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెంది ఎలా మనం దేశాలను విభజిస్తాం దేశాలకు ఉండే ఆదాయాన్ని బట్టి మనం ఏం చేస్తాము ఏంటి అభివృద్ధి చెందిన దేశము అభివృద్ధి చెందని దేశము అని మనము ఏంటి వర్గీకరిస్తాం దేశాలను రాష్ట్రాలను మనము అభివృద్ధి చెందాయా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం ప్రామాణికం అనుకున్నాము ఆదాయం కదా సరే ఆదాయాన్ని బట్టి మనము ఒక దేశం అభివృద్ధి చెందిందా చెందిందా చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూడండి జాతీయ ఆదాయం జాతీయ ఆదాయం అంటే దేశ ఒక జాతి యొక్క ఆదాయం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలన్నిటి మొత్తం విలువను ఆ దేశం యొక్క ఆదాయం అంటాం ఏ దేశంలో ఆదాయం జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందిందని చెప్పేస్తాం కానీ అది సరైనది కాదు ఎందుకంటే ఒక దేశంలో ఎక్కువ ఆదాయం ఉందా ఎక్కువ జనాభా ఉండొచ్చు అది పంపిణీ చేసేటప్పుడు ఒక్కొక్క మనిషికి చాలా తక్కువ అమౌంట్ రావచ్చు అనమాట కనుక మనం జాతీయ ఆదాయాన్ని కొలబద్దగా తీసుకుని దేశాలను వర్గీకరిస్తే అదంత ప్రామాణికంగా ఉండదు మరి ఏం చేయాలి అంటే ఆ దేశంలో వచ్చినటువంటి ఆదాయం మొత్తం ఆదాయం అంటే ఏంటి జాతీయ ఆదాయం దానిని జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది ఆ దేశం మొత్తం ఆదాయాన్ని తలసరి ఆదాయం రాబట్టడానికి ఏం చేస్తున్నాం మనము జనాభాతోటి మనము ఏం చేస్తున్నాం జనాభాతోటి భాగాహారం చేసి మొత్తం ఆదాయాన్ని ఏం చేయాలి
జనాభా తోటి భాగిస్తే తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం అంటే ఒక వ్యక్తికి ఎంత ఆదాయం వస్తుందో దాన్ని బట్టి అతను ఏమేం కొనగలడు, కొనుగోలు శక్తి తెలుస్తుంది, అతని జీవన ప్రమాణము, అతను ఏ స్థాయిలో ఉండగలడు ఇవన్నీ తెలుస్తాయి గనక ఇది జాతీయ ఆదాయాన్ని పోస్తే కొద్దిగా మెరుగైనటువంటి ప్రామాణికమనే చెప్పొచ్చు. ఓకేనా? జాతీయ ఆదాయంతో పోలిస్తే తలసరి ఆదాయం ఏంటి, దేశాలను రాష్ట్రాలను పోల్చడానికి కొంత వరకు మెరుగైనటువంటి ప్రామాణికము అని చెప్పొచ్చు. దీనిని ఆధారంగా చేసుకుని అంటే ప్రతి దేశంలో తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా చేసుకుని ప్రపంచ బ్యాంక్ ఏం చేసిందంటే ఒక నివేదికను తయారు చేసింది. ఆ నివేదికలో ఏం తీసుకున్నారంటే వాళ్ళు అమెరికా దేశపు డాలర్లు ఎంత 12,600 కంటే ఎక్కువ ఏ దేశంలో అయితే ఉంటదో తలసరి ఆదాయము ఆ దేశము అభివృద్ధి చెందినట్లుగా, అలాగే అమెరికా దేశంలో ఉన్నటువంటి డబ్బును మన డాలర్లతో కొలుస్తాం కదా దాంతో పోలిస్తే $1,035 కంటే ఏ దేశంలో తక్కువ తలసరి ఆదాయం ఉంటుందో అవి తక్కువ అభివృద్ధి చెందిన దేశాలుగా ఏం చేసింది వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు నిర్ధారించారు. వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ఆ తమ నివేదికలో అమెరికా డాలర్లు 12,600 కంటే ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలనే అభివృద్ధి చెందిన దేశాలు, $1,035 కంటే తక్కువ ఉన్నవి అభివృద్ధి చెందుతున్న. ఈ లెక్కను చూస్తే మన భారతదేశము వాళ్ళు వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు ఇవి 2012 ఈ గణాంకాలను తీసుకున్నారు కనుక అప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా ఉందన్నమాట. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ కూడా ఒక మనకు అడ్డంకి ఉంది. ఏంటంటే సగటు అనేది ప్రతి దేశాన్ని కొలవటానికి అంత ప్రామాణికం కాదు. జాతీయ ఆదాయం అసలు ప్రామాణికం కాదు, ఎందుకంటే దేశ ఆదాయము ప్రజల ఆదాయాలు మెరుగుపరుస్తుందని చెప్పలేము. అలాగే తలసరి ఆదాయము జాతీయ ఆదాయం కంటే కొంత మెరుగు, కానీ మరి దీనిలో కూడా ఖచ్చితంగా మనము చెప్పలేము. ఒకరి ఆదాయం పెరిగితే అందరి ఆదాయాలు పెరుగుతున్నట్టు కాదు. చెప్పినట్లు సగటు లేక తలసరి ఆదాయం కూడా వేరువేరు దేశాలను కానీ రాష్ట్రాలను పోల్చడానికి కూడా సరైనది కాదు. ఎందుకు అంటే ఒకరు ధనవంతులు ఉండొచ్చు, ఒకరు పేదవారు ఉండొచ్చు, కనుక అందరి ఆదాయాలు సమానంగా ఉన్నాయని చెప్పలేం కదా. కనుక దీనిని కూడా అంత ప్రామాణికమైనదిగా మనం అనుకోవట్లేదు. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక విషయం చెప్తాను. రెండు దేశాలు ఉన్నాయి కాగా, ఒకసారి మన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి మన పుస్తకంలో ఉన్నటువంటి ఈ టేబుల్ని గమనిస్తే ఇక్కడ ఈ రెండు దేశాల ఆదాయాలు మనకు వివరంగా కనిపిస్తాయి. ఇందులో మనం ఒకటి ఊహించుకోవాలి, ఏంటంటే ప్రతి దేశంలో 5 మనుషులు ఉన్నారు అనుకుందాం. అర్థం చేసుకోవడానికి ఈ దేశాల్లో 5 మనుషులు ఉన్నారు అనుకుంటున్నాము. ఇది సులభంగా అర్థం చేసుకోవడానికి ఇందులో ఒక్కొక్కరి ఆదాయం చూస్తే 9,000, 10,000, 9,000 చిల్లర, 10,000, 10,000 చిల్లర అలా ఉన్నాయి. రెండవ దేశంలో చూస్తే ఇక్కడ అందరికి 500 ఉంది, 4 ఒకరికి మాత్రం 48,000 ఆదాయం. ఈ రెండింటి సగటు చూస్తే 50,000. అయితే ఈ రెండు దేశాలలో మీరు కాలో ఉంటారా గాలో ఉంటారా? మనం ఎందులో ఉండడానికి ఇష్టపడతాం? కాలోనే. ఎందుకు? అందరివి 9,000, 10,000, 9,000, 10 అంటే దగ్గరగా ఈక్వల్ గా సమానంగా ఉన్నాయి కనుక ఈ దేశంలో ఉండడానికి ఇష్టపడతాం. ఈ దేశంలో ఒకరికి 500, మీ అందరికి 500 ఎంత చూడండి, ఒకరికి మాత్రం 48,000. అంటే ఇక్కడ వ్యత్యాసం చాలా ఉంది. పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ధనికులు చాలా ఆదాయంతో ఉన్నారు. ఇలాంటి దేశంలో ఉండాలని ఎవరము ఇష్టపడం. కనుక సగటు గనక తీసుకుంటే ఇవేవి కనపడవు. 50,000 అందరికి కామన్ గా 50,000 ఆదాయం ఉంది అని చెప్పేస్తాం. కనుక సగటును అంత గొప్ప ప్రామాణికంగా మనము చూడకూడదు. సగటుతో పాటు కొన్ని అంశాలను మనము ఏంటి పరిగణలోకి తీసుకోవాలి, వాటిని ఇప్పుడు చూద్దాం. సగటుతో కాకుండా ఇతర ప్రామాణికాలను కూడా మనము ఏం చేయాలి, దేశాలను రాష్ట్రాలను పోల్చేటప్పుడు తీసుకోవాలనుకున్నాం. అవి ఏంటో మీకు అర్థం అవడానికి ఈ మన దేశంలోనే 3 రాష్ట్రాల గురించి ఆలోచిద్దాం. ఒకటి హర్యానా, రెండవది హిమాచల్ ప్రదేశ్, 3వది బీహార్. ఇవి మన పాఠ్య పుస్తకంలో ఒక టేబుల్ ఇచ్చారనమాట. ఈ టేబుల్ని మనం గమనిస్తే ఆదాయంలో మనం గనక చూస్తే హర్యానా ఎక్కువ తలసరి ఆదాయాన్ని 2.15 లక్షలలో ఆదాయాన్ని కలిగి ఉంది. హిమాచల్ ప్రదేశ్ 1.82, అలాగే బీహార్ చూస్తే 0.66. అంటే ఆదాయం ఈ రాష్ట్రాలలో మనం గమనిస్తే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, హర్యానాలో. మొదటి ప్లేస్ లో ఉంది హిమాచల్ ప్రదేశం, 2వ ప్లేస్ లో ఉంది, 3వ ప్లేస్ లోనేమో బీహార్ ఉందన్నమాట. మరి ఆదాయం ప్రకారమే చూస్తే హర్యానా బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రము అని చెప్పొచ్చు.
కానీ నేను ఇంతకు ముందు చెప్పాను ఆదాయంతో పాటు ఇతర ప్రామాణికాలు మరి ఇతర ప్రామాణికాలు చూద్దామా ఈ మూడు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి మన పాఠ్యపుస్తకంలో ఇంకొక టేబుల్ని గమనిద్దాం ఈ టేబుల్ ని మనం గమనించినట్లయితే ఇందులో శిశు మరణాలు అక్షరాస్యత స్థూల హాజరు ఈ మూడిటిని తీసుకోవడం అంటే ఇతర ప్రామాణికాలుగా ఇందులో మనం గమనిస్తే శిశు మరణాలు హర్యానాలో ఎలా ఉన్నాయి 36 ఎంతకీ ప్రతి 1000 మందికి 36 మంది చనిపోతున్నారు హిమాచల్ ప్రదేశ్ లో 1000 మందికి 28 మంది అలాగే బీహార్ లో 42 మంది అలాగే అక్షరాస్యతకు వచ్చేసరికి మనము రెండో కాలంలో ప్రతి 100 మందిలో 77 మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే హిమాచల్ ప్రదేశ్ లో 84 మంది ఉన్నారు అలాగే బీహార్ లో 64 అలాగే హాజరు పాఠశాలలకు హాజరయ్యే పిల్లలు చూస్తే హర్యానాలో 61 ఉంటే హిమాచల్ ప్రదేశ్ లో 83 మంది ఉన్నారు బీహార్ లో 43 అంటే ప్రామాణికంగా మిగతా అంశాలను మనం గమనిస్తే ఈ టేబుల్ లో శిశు మరణాల్లో కానివ్వండి అక్షరాస్యతలో కానీ హాజరులో కానీ ఏ రాష్ట్రం మెరుగ్గా ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్ చూస్తున్నామంటే ఆదాయంతో పాటు ఇతర అంశాలను కూడా మనం ఏం చేయాలి పరిగణలోనికి తీసుకోవాలి శిశు మరణాలు అక్షరాస్యత అంతే కాకుండా దాంట్లో ఇంకొకటి ఏంటి పాఠశాల హాజరు ఇవి గమనిస్తే ఏది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉంది హిమాచల్ ప్రదేశ్